సమాజంలో రకరకాల కాపరులు ఉన్నారు. యేసుక్రీస్తు నేను మంచి గొర్రెల కాపరిని అని చెప్పుకుంటాడు. అదేవిధంగా శ్రీకృష్ణుడు పశువుల కాపరి, కొంతమంది మనుషుల కాపరులు, కొంతమంది బీజల కాపరులు, కొంతమంది కుటుంబ కాపరులు, కొంతమంది మతానికి కాపరులు, కొంతమంది కులానికి కాపరులు, కొంతమంది దేశానికి కాపరులు. అయితే యేసుక్రీస్తు నేను మంచి కాపరిని, గొర్రెల కాపరిని చెప్పాడు. ఎందుకు అంటే, మనుషులు గురువును చూడంగానే గొర్రెల్లాగా అయిపోతారు. కారణం ఏంటంటే, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన గురువు కాబట్టి ఆయన శిష్యులు ఆయనను ఫాలో అయ్యేవాళ్ళు, ఆయన చెప్పినట్టు వినేవాళ్ళు. కారణం ఏంటంటే, ఆయన శిష్యుల గురువు కాబట్టి. అదేవిధంగా హిందువులలో కూడా ఎంతోమంది గురువులు ఉన్నారు. శంకరాచార్యుడు మొదలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా రామకృష్ణ పరమహంస, గౌతమ బుద్ధుడు, సద్గురు ఓషో, వీళ్ళందరూ ఉన్నారు. మరి వీళ్ళెందుకు కాపరులమని చెప్పుకోలేదు అంటే, ఒక ఆయన చెప్పిండు కాబట్టి మేము చెప్పవలసిన అవసరం లేదు అని చెప్పలేదు. కానీ ఈ భూమి మీద ఎవరైతే జ్ఞానం ఉంటుందో, తెలివి ఉంటుందో, వాళ్ళు కాపరులాగానే ఉంటారు. కాబట్టి కొన్ని మతాలు కాపరులను కాపరులాగా చూస్తలేరు. చూడకపోవడం వల్ల వాళ్ళకి డిసిప్లిన్ అనేది ఉండలేదు. ఉదాహరణకి హిందూయిజం ఉన్నది. హిందూయిజంలో ఉన్న వాళ్ళంతా కాపరులే. శంకరాచార్యుడు, రామకృష్ణ పరమహంస, సంత్ కబీరు, సద్గురు ఓషో, సాయిబాబా మొదలైన వాళ్ళంతా కాపరులాగానే ఉన్నారు. కానీ వాళ్ళ శిష్యులు మాత్రం కాపరులు అని భావించలేదు, గురువు అని భావించరు. గురువుగా భావిస్తే నష్టం లేదు, గురువు లేకుంటే జ్ఞానం రాదు. కానీ శిష్యులు మాత్రం గొర్రెల్లాగా ఉండడం లేదు. గొర్రెల్లాగా ఉన్నట్టయితే జ్ఞానం వస్తుంది. అందుకొరకు యేసుక్రీస్తు నేను మంచి గొర్రెల కాపరిని అని చెప్పడం జరిగింది. వాస్తవానికి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి గురువు గొర్రెలాగానే శిష్యులను చూస్తాడు. మనుషులు గొర్రెల్లాగా ఉంటేనే వాళ్లకు భక్తి కానీ, శ్రద్ధ కానీ, లేదా మోక్షానికి మార్గం కానీ దొరుకుతుంది. అలా దొరకని ఎడల వాళ్ళు శిష్యులు గారు సరైన మార్గాన్ని వాళ్ళు అనుసరించలేదనే విషయాన్ని గమనించాలి. అందువలన గొర్రెల కాపరులను చూసి మేము కూడా గొర్రెలేమే అని అనుకోండి. అనుకున్నట్టయితే మీరు జీవితంలో పులులైపోతారు. ఎందుకంటే గొర్రెల కాపరి అప్పుడప్పుడు పులులతోటి పోరాటం చేస్తాడు. ఎందుకంటే గొర్రెలను కాపాడడం కొరకు. అందువలన గొర్రెలను రక్షించేవాడు కాపరే కాబట్టి ఈ భూమి మీద మనం చేయవలసిన పని ఏమిటంటే, మనకున్నటువంటి అహంకారాన్ని బయటపడేయాలి. బయటకు పడేసి గొర్రెలాగా ఉండాలి. లేకపోతే అహంకారం అనేది మనిషికి ఎంత నష్టం చేస్తుందంటే, మనిషిని నరకంలో బతికిస్తుంది. మీరు చూడండి, ఎవడికైతే అహంకారం ఉన్నదో, ఇగో, వాడు ఎంత బాధపడుతున్నాడో చూడండి. ఉదాహరణకి మన దేశంలో ఒకరు బ్రాహ్మణులు అని అహంకారంలో ఉంటారు. వాళ్ళు ఎట్లా బాధపడుతున్నారో చూడండి. ఒకరు రెడ్డి, ఒకడు రావు, ఒకడు కమ్మ, ఒక ముస్లిం, ఒక హిందూ, ఒక క్రిస్టియన్ అనేటటువంటి
అహంకారంతో జీవించడం వల్ల అది వాళ్లకు నరకమవుతున్నది. అంటే ఈ భూమి మీదనే ఎవరైతే అహంకారంతో ఉంటాడో వాడు అనుభవిస్తాడు, నరకంలో జీవిస్తాడు. కాబట్టి మనకు తెలియని విషయాలను ఎవరైతే చెప్తారో వాళ్ళను గురువుగా భావించండి, లేదా మీ కాపరిగా భావించండి. మీరే నా రక్షకుడు అని చెప్పుకోండి, నష్టం లేదు. ఎందుకంటే మిమ్మల్ని రక్షించేవాడు, మీకు సహకారం చేసేవాడు, మీకు సహాయం చేసేవాడు మీకు ఉన్నట్టయితే మీరు చెడు మార్గాల్లో పోలేరు. ఎందుకు పోలేరు అంటే ఈ సమాజంలో అనేక రకాల ఆకర్షణలు ఉన్నాయి. బార్లు ఉన్నాయి, వ్యభిచార గృహాలు ఉన్నాయి, క్లబ్లు ఉన్నాయి, బీచ్లు ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అంటే మిమ్మల్ని ఆకర్షించేటటువంటి స్థలాలు. అందులో ఎందుకు పోతారు మీరు అంటే మీ అహంకారాన్ని తృప్తిపరచుకోవడానికి, అంటే ఒక విధంగా తృప్తిపరిచి సహంకారాన్ని పెంచుకుంటారు. పెంచుకుంటే మీరు ఎంత అహంకారాన్ని పెంచుకొని ఎంత తృప్తిపరచాలో అంతకు 100% మీరు నష్టం వస్తుంది. ఎందుకంటే తాగిన వాడు కానీ లేదా భోగములతో తిరిగేవాడు కానీ ఎక్కడ సుఖపడతలేడు. ఈ వాస్తవాన్ని తెలుసుకొని ఈ అట్రాక్షన్స్, ఈ ఆకర్షణలు కేవలం కొన్ని నిమిషాల కొరకే తృప్తి ఇస్తుంది కానీ జీవితాంతం ఇవ్వదు అనే విషయాన్ని తెలుసుకొని మీరు మీ రక్షకుని దగ్గర పోయి మీరు సుఖంగా ఉండడానికి ఏం చేయాలో ఆ జ్ఞానను మీరు స్వీకరించండి. స్వీకరించుకొని మీ జీవితాలను మీరు సరిదిద్దుకుంటారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నా.